సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ నవీన్ కుమార్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని బవితా జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఫైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నడిపేవారు కొత్త వ్యక్తుల మాటలు నమ్మరాదని, తెలియని మెసేజ్లపై క్లిక్ చేయరాదని తెలిపారు. సైబర్ నేరగాళ్లు మాయ మాటలు చెబుతూ బహుమతులు ఇచ్చాయని, లాటరీ తగిలిందని లోన్లు ఇస్తామని ఆశ చూపించి ఆన్లైన్ ద్వారా డబ్బులకు ఎరవేస్తారని, అటువంటి వ్యక్తులు పంపే మెసేజ్లకు స్పందించరాదని వివరించారు. ఒకవేళ సైబర్ మోసగాళ్లు ఇలాంటి ప్రయత్నం చేస్తే వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగలక్ష్మి, బవిత కాలేజ్ ప్రిన్సిపల్ బాలరాజ్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన సదాశివపేట పట్టణంలోని బవితా జూనియర్ కాలేజ్ నందు పెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి మన సైబర్ వారియర్ అని చెప్పేసి ప్రతి స్కూల్ నుంచి ఇద్దరు స్టూడెంట్ ని సెలెక్ట్ చేశారు. అవును కదా, ఎవరైనా ఉన్నారా నాన్నగా? ఎవరికైనా సైబర్ క్రైమ్ గురించి ఏమైనా తెలుసా అసలు మీకు? ఎవరికి తెలియదా సైబర్ క్రైమ్ గురించి? తెలుసు అన్న వాళ్ళకి హ్యాండ్స్ రైజ్ చేయండి. సైబర్ క్రైమ్ అంటే ఏంటి? మీకు సైబర్ వారియర్ గురించి మీ స్కూల్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారా లాస్ట్ ఇయర్? ఏ స్కూల్లో కండక్ట్ చేశారు? ఇక్కడ ఒక 8 రోజులు ఇట్లా 8 ఉంటే అప్పుడు ఏమైతే 4-8 అంటే అంతే అట్లా లెక్కారా? కరెక్టేనా? మీరంతా ఇంటర్మీడియట్ ఎపిసోడ్ అన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్జెక్టులలో పాస్ ఎలా ఉంటాయి, ఇంటర్నల్ పాస్ ఎలా ఉంటాయి, ఇప్పుడు వేరే వేరే చాప్టర్స్ ఎలా ఉంటాయో, ఇందులో మిమ్మల్ని మీ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి, అమాయకుల దగ్గర నుంచి, ఇన్నోసెంట్ కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా, తను ఇందాక ఎస్ఐ గారు చెప్పారు, ఒక టీచర్ కూడా కరోనా ఎలా జరిగిందో ఇన్సిడెంట్ చెప్పారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇన్సిడెంట్ ఎలా జరిగిందని మీకు చెప్తా. మీ అన్నిటికంటే ముందు మీకు సైబర్ క్రైమ్ జరిగిందనగానే మీరు చేయవలసిన ఒక ఫోన్ నెంబర్ చెప్తాను, అందరు రాసుకోండి. 1930 ఏంటది? ఇది సైబర్ క్రైమ్ అవేర్నెస్ మీ యొక్క రిపోర్ట్ తీసుకుని కాల్ సెంటర్. మామూలుగా మీరు ఆపద అయితే మీరు జనరల్ పోలీస్ స్టేషన్ ఏ కాల్ చేస్తారు? డైల్ అండ్ అవునా 100. అదే ఇప్పుడు సైబర్ క్రైమ్ అయితే మీరు ఏ నెంబర్ చేయాలి? 1930 30 19. జిల్లా ఎస్పి గారి ఆదేశాల అనుసారం ఈరోజు సదాశివపేట పట్టణంలో బవిత కాలేజీలో ఇంటర్మీడియట్ పిల్లలు సుమారు 200 మంది వరకు వాళ్ళకి అవగాహన కార్యక్రమం, సైబర్ క్రైమ్ గురించి అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్లో భాగంగా ముఖ్యంగా వాళ్ళకి మన యొక్క ముఖ్యంగా ఫోన్, ఈ ఫోన్ నుంచి వచ్చే కాల్స్, మెసేజెస్, ఓటీపీస్, నెక్స్ట్ వాళ్ళ యొక్క ఏటీఎం కార్డు డీటెయిల్స్ కానీ, వాళ్ళ ఓటీపీ వివరాలు కానీ, అందులో ఉన్న సిఎస్వి నెంబర్ కానీ, 16 డిజిట్స్ కానీ, నెక్స్ట్ వాళ్ళ యొక్క అకౌంట్ డీటెయిల్స్ కానీ, ఓటీపీలు కానీ, వన్ టైం పాస్వర్డ్ కానీ ఏవి కానీ చెప్పకుండా
వివిధ రకాల పద్ధతుల్లో సైబర్ క్రైమ్ యొక్క ఫ్రాడ్స్టర్స్ వేరే వేరే రాష్ట్రాల నుంచి దూరాల నుంచి దేశాల నుంచి కూడా వాళ్ళు మన యొక్క అకౌంట్లోని బ్యాంక్ అకౌంట్లోని డబ్బుని వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడమే చేయడం కోసం వాళ్ళు రకరకాల మార్గాలను అన్వేషించి ఆ మార్గాల ద్వారా అంటే ఇక్కడ పైన పేర్కొన్నాం మేము ఈ ఓటీపీల ద్వారా లేదా ఏమైనా వాళ్ళకి బంపర్ లక్కీ డ్రా వస్తుందని ఓటీపీ చెప్పమని వాటి ద్వారా లేదా వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తామని లేదా మ్యాట్రిమోనియల్ సంబంధాలు ఇప్పిస్తామని లేదా మల్టీ చైన్ సిస్టమ్ అనేసి ఇలా కొన్ని కొన్ని పద్ధతులు మేము అన్ని మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ లోన్ ఫ్రాడ్స్ కానీ ఏవైనా ఏవి కూడా వాళ్ళు ఫిజికల్గా బ్యాంకుకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏదున్నా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బ్యాంకు పోయి మాత్రమే వాళ్ళకి మాత్రమే వీళ్ళ అకౌంట్ వివరాలు పర్సనల్ వివరాలు మాత్రమే తెలియజేయాల్సిందిగా ఈరోజు భవిత కాలేజీ వారి యాజమాన్యం ఆధ్వర్యంలో మేము ఇక్కడ భవిత కాలేజీలో వాళ్ళ యొక్క స్టూడెంట్స్ విద్యార్థులకి సైబర్ క్రైమ్ యొక్క అవగాహన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఇందుట్లో ఒకవేళ